మండలంలోని అన్ని పంచాయతీలకు ఆడుదాం ఆంధ్రా కిట్లను ఎంపీపీ గుమ్మా పద్మజ, వైసీపీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి, కటకానపల్లి సర్పంచ్ పిక్కిలి కోటిలింగం పంపిణీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పంచాయతీల కార్యదర్శులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 15 నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుండగా క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఈ కార్యక్రమంపై సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించి యువత పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. ఆడుదాం ఆంధ్ర కిట్ల పంపిణీ కార్యక్రమానికి నిచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంటా రమణారెడ్డి అన్న గారికి, అలాగే సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పంచాయత్ సెక్రటరీ అందరికీ, అలాగే సచివాలయ వ్యవస్థకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని వినూత్నంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులందరికీ కూడా ప్రత్యేక అవకాశం కల్పించి, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కిట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ కిట్స్ అనేవి మనకు వచ్చేసి 12 సచివాలయాల్లో 12 కిట్లను పంపిణీ చేస్తున్నారు. మొదటిగా వచ్చేసి క్రికెట్ అనేది పురుషులు కానీ స్త్రీలు కానీ, పురుషులకి 2, స్త్రీలకు 1. అలాగే షటిల్ అండ్ బ్యాట్మెన్ రాకెట్ 6, షటిల్ బ్యాట్మెన్ 9 నెట్ 1, షటిల్ కాక్ 3 పైస్, అలాగే వాలీబాల్ 3, వాలీబాల్ నెట్ 1, టెన్నీ పాయింట్స్ రింగ్స్ 2, బ్రోచెస్ 1000. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం డిసెంబర్ 15 నుండి జనవరి 25 వరకు సచివాలయ స్థాయి నుండి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు జరుగుతుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రైజ్ మనీ పంపిణీ జరుగుతుంది. అలాగే మన మండలంలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా సచివాలయ వ్యవస్థ వారికి అవగాహన కల్పించి, ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఆడుదాం ఆంధ్రలో భాగంగా మనం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ఎంపీపీ గారికి, కట్కానపల్లి సర్పంచ్ గారికి, మరియు 12 సచివాలయాల స్టాఫ్కి, పంచాయత్ సెక్రటరీకి, మన ఎండి ఆఫీస్ స్టాఫ్కి ధన్యవాదాలు. ఈ ఆడుదాం ఆంధ్రలో భాగంగా మనకి సచివాలయాల ద్వారా గ్రామస్తులు కానీ ఇతర వ్యక్తులు ఈ నెల 15 దాకా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. మీరందరినీ వారిని కొంచెం మొబిలైజ్ చేసి సాధ్యమైనంత ఎక్కువ మంది ఆడటానికి సహకరించే విధంగా మీరు యాప్ రిజిస్ట్రేషన్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సచివాలయ సిబ్బంది బాగా కృషి చేస్తున్నారు. ఇంకా కృషి చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి బాగా ప్రయత్నించండి. అలానే డిసెంబర్ 15 నుంచి జనవరి 25 వరకు ఈ ఆడుదాం ఆంధ్రలో భాగంగా స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. జనవరి 26 వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ఫస్ట్ మన విలేజ్ సెక్రటరీ లెవెల్, తర్వాత మండల్ లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్, ఈ ఫార్మెట్లో ఉంటాయి గేమ్స్ అండి. ఈ విధంగా వెళ్తే ముందుకు మంచి ప్రైజ్ మనీస్ ఉంటాయి. బాగా వాళ్ళని ఉత్తేజపరిచి గేమ్స్ ఆడిపించి మన ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేవలం దీనికి బేస్ అంతా సచివాలయ ఉద్యోగులే. కాబట్టి మీరు కృషి చేస్తున్నారు, ఇంకా కృషి చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సచివాలయ సిబ్బంది ధన్యవాదాలు.